రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల దోపిడీని వెంటనే అరికట్టి అధికారులు వెంటనే వాటిపై దాడులు చేయాలని కోరుతూ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు జిల్లా విద్యాధికారి గారికి డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి దోపిడీ గురించి ఈరోజు విద్యాధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఈరోజు లైసెన్సులు లేకుండా ఈరోజు పర్మిషన్స్ లేకుండా అమ్ముతున్న జిల్లా విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారు. వారికి తెలిసినా తెలియనట్టుగా ఈరోజు ఎక్కడ పోతాం ఇన్స్పెక్షన్ చేయడం లేదు. దీని ద్వారా మీ పేద మధ్యతరగతి విద్యార్థులు ఇక్కడ అన్యాయం గురవుతూ ఉన్నారు. వారి దగ్గర దోపిడీ ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారని ఈరోజు విద్యాధికారి దృష్టికి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా జిల్లాల్లో ఎక్కడ పోతాం ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ కూడా అమలవుతలేదని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనిపైన కూడా ఈరోజు వెంటనే కలెక్టర్ గారు అదేవిధంగా డిఓ గారు స్పందించాలి. జిల్లాల్లో అదేవిధంగా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా కనీసమైనటువంటి మౌలిక వస్తువులు సౌకర్యాలు లేకుండా ఈరోజు నడుస్తున్న ఇక్కడున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారని ఈరోజు ఈ పత్రికా మూలకంగా అడుగుతూ ఉన్నాం. తక్షణమే జిల్లాల్లో అన్ని పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు కావచ్చు, అక్కడ బాడీ పేరెంట్స్ కమిటీతో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు ఈ వినతి పత్రంలో తెలపడం జరిగింది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలను సందర్శించాలి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి తెలుసుకోవాలి, ఎక్కడ లేవో అక్కడ వాటిపైన నోటీసులు ఇచ్చి సీజ్ చేయాలని ఈరోజు తెలపడం జరుగుతుంది. లేని ఎడలా పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ విద్యా సంఘాలు ప్రజా సంఘాలను కానీ తల్లిదండ్రులు కానీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గాంతుల మహేష్.